ప్రాంతంలో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులు అదేవిధంగా ముస్లిం మైనారిటీ సోదరులు మాత్రమే కాకుండా ఉర్దూ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న ఇతరులు చాలా మంది మూర్ఖులు ఏమనుకుంటారంటే తెలిసి తెలవక అవగాహన లేక ఉర్దూ అంటే అదేదో ఒక మతం భాష అన్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మూర్ఖులు నేను వాళ్ళ పేర్లు కూడా తీసుకొని వారిని గొప్పవాళ్ళని చేయదలుచుకోలేదు కానీ తెలివి లేని మూర్ఖులు దద్దమ్మలు కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉర్దూని ఒక మతం భాష కింద చిత్రీకరించే చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉర్దూ ఒక మతం భాష కాదు మన తెలంగాణ చూసుకుంటే తెలంగాణని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా తాతలు మీ తాతలు అందరూ నేర్చుకున్నది ఉర్దూయే ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు ఉర్దూల్ని రాసేది నాకు చిన్నతనంలో నాకు బాగా గుర్తుంది మా నాయనగారి నాయన కానీ మా అమ్మగారి నాయన కానీ ఇద్దరు కూడా ఉర్దూలోనే రాసేది ఉర్దూలోనే చదివేది ఉర్దూవే ఫ్లూయెంట్గా మాట్లాడగలిగేది వాస్తవం ఏంటంటే ఉర్దూ ఒక మతం భాష కాదు కాకపోతే ఒక మతాన్ని టార్గెట్ చేసి ఒక మతాన్ని దుర్మార్గంగా చిత్రీకరించడానికి పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది అగర్ కిసీ ఖ్వామ్ కో బద్నామ్ కర్నా హే తో పెహ్లే ఉస్కా జుబాన్ ఖీంచ్ లో అని అంటే కావాలని ఒకరిని బద్నాం చేయాలంటే ముందు వాళ్లకు వాళ్ళను ఇబ్బంది పెట్టాలి వాళ్ళను మాట లేకుండా చేయాలనేది దాని ఉద్దేశం అంటే ఆ రకంగా ఈరోజు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి గారేమో ఉర్దూను ప్రమోట్ చేయడానికి కేంద్రంలో కూడా డబ్బులు మంజూరు చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న కొంతమంది తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే కొంతమంది సన్నాసులు మాత్రం ఉర్దూని ముస్లింల భాషగా ఉర్దూని మైనారిటీల భాషగా మాత్రమే చిత్రీకరించే చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ అజ్ఞానులకి అవివేకులకి నేను చెప్తా ఉన్నా ఉర్దూ లాంటి తీయటి భాష తెలుగు లాంటి తీయటి భాష భాష ఏదైనా చక్కగా నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా నేర్చుకోవాల్సిందే మైనారిటీ విద్యార్థులు తెలుగు నేర్చుకోవాలంటే తెలుగు నేర్చుకునే అవకాశాలు ఉండాలి అదేవిధంగా ఎవరైనా ఇతరులు ఉర్దూ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ఉర్దూ నేర్చుకునే అవకాశం ఉండాలి అందరం కలిసి ఇంగ్లీష్ నేర్చుకుంటామంటే ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశాలు కూడా ఉండాలి ఈ ప్రభుత్వం మతాల ఆధారంగా కులాల ఆధారంగా చిల్లర రాజకీయాలు చేసే ప్రభుత్వం కానే కాదు తప్పకుండా ఇంగ్లీష్ మీడియం పెడతాం తెలుగు మీడియం పెడతాం ఉర్దూ మీడియంలో కూడా అవసరమైతే మీ ఎమ్మెల్యే గారు కోరినట్టుగా తప్పకుండా ఒక కళాశాల మంజూరు చేయించే బాధ్యత కూడా మాది మాకు ఉర్దూ ఇంగ్లీషు తెలుగు ఈ వ్యత్యాసాలు మాకు తెలియదు ఎవరు ఏ భాష నేర్చుకోవాలంటే నేర్చుకోవాలన్న కుతూహలం ఉంటే వారికి అవకాశాలు కల్పించాల్సింది బాధ్యత ప్రభుత్వానికి అందుకే నేను అక్కను కూడా కోరుతాను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేమందరం కలిసి విజ్ఞప్తి చేస్తాం ఈ జిల్లాకి ఒక మైనారిటీ వర్గానికి కానీ ఇతరులకు కానీ ఉర్దూ నేర్చుకునే అవకాశాలు కల్పించాలి అంటే తప్పకుండా ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో మన ఊరు మనబడి అనే కార్యక్రమం కింద జరుగుతున్న విద్యాయజ్ఞం 7,200 కోట్ల రూపాయలతో జరుగుతున్న విద్యాయజ్ఞం దాని మీద కూడా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నారు నిన్న నేను కూడా ఇప్పుడే అక్క చెప్పినట్టు నేను కూడా చూసినాను ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మధు యాష్కి గారు